శాంతి. ప్రాతమురళి తేదీ 16/5/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని సరిదిద్దుకునేందుకు గమనముంచండి. దైవీ గుణాలు ధారణ చెయ్యండి. తండ్రి ఎప్పుడూ ఎవరినీ కోపపడరు, శిక్షణనిస్తారు. ఇందులో భయపడే విషయమేదీ లేదు. ప్రశ్న: పిల్లలకు ఏ స్మృతి ఉంటే సమయాన్ని వృధా చేయరు? జవాబు: ఇది సంగమ సమయం. మాకు చాలా గొప్ప లాటరీ లభించింది. తండ్రి మమ్ములను వజ్ర సమానమైన దేవతలుగా తయారు చేస్తున్నారు. ఈ స్మృతి ఉంటే ఎప్పుడూ సమయాన్ని వృధా చేయరు. ఈ జ్ఞానము సంపాదనకు మూలము. ఇంగ్లీష్లో అంటారు, నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కనుక ఎప్పుడూ చదువును మిస్ చేయరాదు. మాయా దేహాభిమానంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మీకు నేరుగా తండ్రితో యోగముంటే సమయం సఫలమైపోతుంది. ఓం శాంతి. వీరు మా తండ్రి అని, కనుక ఇందులో భయపడే అవసరం లేదని పిల్లలకి తెలుసు. శాపమిచ్చేందుకు కానీ కోపపడేందుకు కానీ వీరు ఏ సాధువో మహాత్మయో కాదు. ఆ గురువులు మొదలైన వారిలో చాలా కోపముంటుంది. వారు శపిస్తారని మనుష్యులు వారికి చాలా భయపడతారు. ఇక్కడ అటువంటిదేమీ లేదు. పిల్లలు ఎప్పుడూ భయపడే అవసరం లేదు. ఎవరైతే స్వయం చంచలంగా ఉంటారో వారు తండ్రిని చూసి భయపడతారు. ఆ లౌకిక తండ్రి అయితే కోప్పడతారు కూడా. కానీ ఈ తండ్రి ఎప్పుడూ కోపం మొదలైనవి చేసుకోరు. తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమవ్వవని, జన్మ జన్మాంతరాలకు నష్టపడతారని అర్థం చేయిస్తారు. ముందు ముందు పిల్లలు బాగుపడేందుకు తండ్రి జ్ఞానమునిస్తారు. అంతేకాని తండ్రి ఎప్పుడూ కోపపడరు. పిల్లలు, మిమ్మలను మీరు బాగా సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై గమనమివ్వండని, దానితో పాటు సృష్టి చక్రమును బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలు ధారణ చెయ్యమని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైనది స్మృతి. పోతే సృష్టి చక్ర జ్ఞానము చాలా సులభం. అది సంపాదనకు మూలము. కానీ దానితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇది పూర్తి ఆసురీ గుణాల సమయం. చిన్న పిల్లల్లో కూడా ఆసురీ గుణాలుంటాయి. అయితే వారిని ఏమాత్రము కొట్టరాదు. అలా కొడితే ఇంకా ఎక్కువగా ఆసురీ గుణాలు నేర్చుకుంటారు. అక్కడ సత్యయుగంలో అలాంటివి నేర్చుకోరు. ఇక్కడైతే తల్లిదండ్రుల నుండి పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. బాబా పేదల గురించి చెప్తారు. ధనవంతులకైతే ఇది స్వర్గం వలె ఉంటుంది. వారికి జ్ఞానం అవసరం లేదు. ఇది చదువు. నేర్పించేందుకు బాగుపరిచేందుకు టీచరు కావాలి. కనుక తండ్రి పేదల గురించే మాట్లాడతారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? పిల్లలు ఎంతగా పాడైపోతూ ఉంటారు. తల్లిదండ్రులను అందరూ చూస్తూ ఉంటారు. బాల్యంలోనే అందరూ చెడిపోతున్నారు. నేను పేదల పెన్ని తినని ఈ ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచంలోని మనుష్యుల స్థితి ఎలా ఉందో చూడమని తెలియజేస్తున్నాను. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. తమో ప్రధానతకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా. కలియుగము మొదలై 1250 సంవత్సరాలయ్యింది. ఒకరోజు కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. పూర్తిగా తమో ప్రధానమైనప్పుడు తండ్రి రావలసి వచ్చింది. తండ్రి చెప్తున్నారు, నేను డ్రామానుసారము బంధింపబడి ఉన్నాను. నేను తప్పకుండా రావలసి వస్తుంది. ప్రారంభంలో ఎంతమంది పేదవారు వచ్చారు? ధనవంతులు కూడా వచ్చారు. ఇరువురూ కలిసి కూర్చునేవారు. గొప్ప గొప్ప కుటుంబాల ఆడపిల్లలు పారిపోయి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఎన్ని గలాటాలు జరిగాయి. డ్రామాలో ఏదైతే జరగవలసి ఉండిందో అది జరిగిపోయింది. ఇలా జరుగుతుందని ఆలోచించనే లేదు. స్వయం బ్రహ్మా బాబా కూడా ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడేవారు. ఇతని చరిత్ర చాలా అద్భుతమైనది. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. బాబా అందరికీ వారి ఇంటి నుండి
జ్ఞానామృతము తాగేందుకు మా పిల్లలు వస్తున్నారని లెటరు తెమ్మని చెప్పారు. తర్వాత వారి భర్తలు విదేశాల నుండి వచ్చారు. వారు విషం ఇవ్వమని పిల్లలను అడిగారు. అందుకు పిల్లలు, మేము జ్ఞానామృతం తాగాము, విషం ఎలా ఇవ్వగలమని చెప్పారు. దీనిపై వీరు పాడిన ఒక పాట కూడా ఉంది. దీనిని చరిత్ర అని అంటారు. శాస్త్రాలలో అది కృష్ణుని చరిత్రగా వ్రాసేశారు. ఇది కృష్ణుని విషయం కాజాలదు. అయితే ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. నాటకంలో ఇవన్నీ జరుగుతాయి. ఇరువురు తండ్రులు మేమేమీ చెయ్యలేదని అది డ్రామా అని పరిహాసానికి చెప్తారు. చిన్న చిన్న పిల్లలు యజ్ఞంలోకి వచ్చేవారు. ఇప్పుడు వారు చాలా పెద్దవారైపోయారు. సందేశ పుత్రికలు పిల్లలకు అద్భుతమైన పేర్లు తీసుకొని వచ్చారు. వారి నుండి కొంతమంది పారిపోయారు. వారి పేర్లు లేనే లేవు. వారికి మళ్ళీ పాత పేర్లే కొనసాగాయి. అందువలన బ్రాహ్మణుల మాల తయారవ్వదు. మీ వద్ద ఏమీ లేదు. మొదట మాల తిప్పుతూ ఉండేవారు. ఇప్పుడు మీరు మాలలోని మణులుగా అవుతారు. అక్కడ భక్తి ఉండదు. ఇది అర్థం చేసుకోవలసిన జ్ఞానము. అయితే ఇది ఒక సెకండ్ జ్ఞానమే. వారిని జ్ఞానసాగరులని అంటారు. మొత్తం సముద్రమునంతా సిరాగా చేసుకొని అడవినంతా కలముగా చేసుకున్న వారి మహిమ, వారి జ్ఞానము పూర్తి కాదు. అయినా అదంతా ఒక సెకండ్ మాటయే. అల్ఫ్ అంటే బాబాను తెలుసుకున్నారంటే, బే అంటే చక్రవర్తి పదవి తప్పకుండా లభించాలి. అయితే ఆ స్థితిని తయారు చేసుకునేందుకు అంటే పతితుల నుండి పావనంగా అవ్వడంలో శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి మీ అనంతమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇందులో శ్రమ ఉంది. పురుషార్థం చేయించే టీచరైతే ఉన్నారు. అయితే అదృష్టంలో లేకుంటే టీచరు కూడా ఏం చేయగలరు? టీచరైతే చదివిస్తారు, అంతేగాని లంచము తీసుకుని పాస్ చెయ్యరు. ఇక్కడ బాపుదాదా ఇరువురు కలిసి ఉన్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. అనేక మంది పిల్లలు బాపుదాదా పేరుతో జాబులు వ్రాస్తూ ఉంటారు. శివబాబా కేర్ ఆఫ్ ప్రజాపిత బ్రహ్మ అని వ్రాస్తారు. తండ్రి నుండి ఈ దాదా ద్వారా వారసత్వం తీసుకుంటారు. త్రిమూర్తులలో బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మను సృష్టికర్త అని అనరు. అనంతమైన సృష్టికర్త ఆ తండ్రియే. ప్రజాపిత బ్రహ్మ కూడా అనంతమైపోయారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా ప్రజలు చాలామంది ఉంటారు. అందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. శివబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. వారేమో ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలందరూ సోదరులే. తర్వాత మళ్ళీ సోదరి సోదరులుగా అవుతారు. అనంతమైన వంశానికి ముఖ్యులు ప్రజాపిత బ్రహ్మ. ఎలాగైతే వంశవృక్షం ఉంటుందో అలా ఇది అనంతమైన వంశవృక్షము. ఆడమ్ బీబీ, ఆడమ్ ఈవ్ అని ఎవరిని అంటారు? బ్రహ్మ సరస్వతులనే అలా అంటారు. ఇప్పుడు వంశవృక్షము చాలా పెద్దదైపోయింది. వృక్షమంతా శిథిలావస్థకు వచ్చేసింది. మళ్ళీ కొత్తది కావాలి. దీనిని వెరైటీ ధర్మాల వృక్షమని అంటారు. వెరైటీ రూపురేఖలున్నాయి. ఒకదానితో ఒకటి కలవవు. ప్రతి ఒక్కరి పాత్ర ఒకదానితో ఒకటి కలవదు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. చిన్న బుద్ధి కలవారైతే అర్థం చేసుకోలేరు. చాలా కష్టం. ఆత్మలైన మనము చిన్న బిందువులము. పరమపిత పరమాత్మ కూడా చిన్న బిందువే. ఇక్కడ అంటే బ్రహ్మ ఆత్మకు పక్కనే వచ్చి కూర్చుంటారు. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. బాపుదాత కలిసి చేయు పాత్ర చాలా అద్భుతమైనది. బాబా చాలా అనుభవం కల ఈ రథాన్ని తీసుకున్నారు. బాబా స్వయంగా ఇది భాగ్యశాలి రథమని అర్థం చేయిస్తారు. ఈ ఇల్లు లేక రథంలో ఆత్మ కూర్చొని ఉంది. నేను ఇటువంటి తండ్రికి నా ఇంటిని లేక రథమును బాడుగకు ఇచ్చానంటే ఏమనుకుంటున్నారు? అందుకే ఇతనిని భాగ్యశాలి రథమని అంటారు. ఇందులో తండ్రి కూర్చుని
పిల్లలైన మిమ్ములను వజ్రము వంటి దేవతలుగా చేస్తారు. ఇంతకుముందు ఇదేమీ అర్థమయ్యేది కాదు. పూర్తి తుచ్చబుద్ధిగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కనుక మళ్ళీ పురుషార్థం కూడా మంచి రీతిగా చేయాలి. సమయాన్ని వృధా చేయరాదు. పాఠశాలలో సమయాన్ని వ్యర్థం చేస్తే పాస్ అవ్వలేరు. తండ్రి మీకు చాలా పెద్ద లాటరీ ఇస్తారు. కొంతమంది రాజుల ఇంటిలో జన్మించారంటే లాటరీ లభించినట్లే కదా. నిరుపేదల ఇంటిలో జన్మిస్తే దానిని లాటరీ అని అనరు. ఇది అన్నింటికంటే పెద్ద లాటరీ. ఇందులో సమయాన్ని వృధా చేయరాదు. మాయతో మల్ల యుద్ధం జరుగుతుందని బాబాకు తెలుసు. క్షణక్షణము మాయా దేహాభిమానంలోకి తెస్తుంది. మీ యోగము నేరుగా తండ్రి చేతిలో ఉంది. ఎదురుగా కూర్చొని ఉన్నారు కదా. అందువలన డ్రామానుసారము ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. నేను మీకు ఏదైతే అర్థం చేయిస్తానో దానిని ధారణ చేయాలని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. తర్వాత ప్రాయః లోపమైపోతుంది. ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అర్ధకల్పము నుండి మీరు వేదశాస్త్రాలు చదువుతూ భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయనే ముఖ్యమైన విషయం అర్థం చేయించబడుతుంది. ఈ జ్ఞానము ఆదాయానికి మూలము. దీని ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు. స్వర్గానికి అధికారులుగా అవుతారు. అక్కడంతా సుఖమే సుఖముంటుంది. మీకు స్వర్గంలో ఎంత అపారమైన సుఖమిచ్చానో గుర్తు తెచ్చుకోమని తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు. మీరు విశ్వాధికారులుగా ఉండేవారు, మళ్ళీ అంతా పోగొట్టుకున్నారు. మీరు రావణునికి దాసులుగా అయిపోయారు. ఇది రాముడు రావణుని అద్భుతమైన ఆట. ఇది మళ్ళీ జరుగుతుంది. ఇది అనాదిగా తయారైన డ్రామా. స్వర్గంలో మీరు సదా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఇక్కడ మనుష్యులను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంత ఖర్చు చేస్తారు? అది కూడా ఒక జన్మ కొరకే. అర్థకల్పము సదా ఆరోగ్యవంతంగా చేసుకునేందుకు మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక పైసా కూడా ఖర్చు కాదు. దేవతలు సదా ఆరోగ్యంగా ఉంటారు కదా. మీరు ఇక్కడకు సదా ఆరోగ్యంగా అయ్యేందుకు వచ్చారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అందరినీ సదా ఆరోగ్యవంతంగా చేయలేరు. మీరిప్పుడు సర్వగుణ సంపన్నులుగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. తండ్రి మిమ్ములను నూతన ప్రపంచానికి యజమానులుగా చేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పురుషోత్తమ సంగమయుగంలో తండ్రి ద్వారా పురుషోత్తములుగా అయ్యేందుకు రానంత వరకు దేవతలుగా అవ్వలేరు. అచ్చా, ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్లు కూడా నేర్పించారు. జ్ఞానం కూడా వినిపించారు. పిల్లలను అప్రమత్తం కూడా చేశారు. అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయకండి. తప్పు మాటలు మాట్లాడకండి. శాంతంగా ఉండండి. తండ్రిని స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు. మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: మొదటిది, వికర్మలను వినాశనం చేసుకొని స్వయాన్ని సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా గమనముంచాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. రెండవది, దేవతలుగా అయ్యేందుకు సంగమయుగములో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. అజాగ్రత్తగా మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు. వరదానము జ్ఞానము యొక్క శ్రేష్ఠ ఖజానాలను మహాదానులుగా అయ్యి దానం చేసే మాస్టర్ జ్ఞానసాగర భవ. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగరులో, అలా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి
సదా ఇతరులకు జ్ఞానదానం ఇస్తూ ఉండండి. పిల్లలైన మీ వద్ద ఎంతో శ్రేష్టమైన జ్ఞాన ఖజానా ఉంది. ఆ ఖజానాతో నిండుగా అయ్యి స్మృతి యొక్క అనుభవాలతో ఇతరులకు సేవ చేయండి. ఏ ఏ ఖజానాలు లభించాయో వాటిని మహాదానులుగా అయ్యి దానం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఖజానాలను ఎంతగా దానం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి. మహాదానులుగా అవ్వడం అనగా ఇవ్వడం కాదు, కానీ ఇంకా నింపుకోవడం. స్లోగన్: జీవన్ముక్తితో పాటు దేహము నుండి భిన్నంగా విదేహీగా అవ్వడం, ఇదే పురుషార్థం యొక్క అంతిమ స్థితి. ఓం శాంతి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. గుప్త వేషధారి అయిన పరమాత్ముని ఎదుట కన్యలు మాతల సన్యాసము. ఇప్పుడు ప్రపంచంలోని మనుష్యులకు ఈ కన్యలు మాతలు ఎందుకు సన్యసించారు అని ఆలోచన కలగాలి. ఇది హఠయోగమూ కాదు, కర్మ సన్యాసమూ కాదు. ఇది పూర్తిగా సహజ యోగము, రాజయోగము. ఇది తప్పకుండా కర్మయోగ సన్యాసము. పరమాత్మ స్వయంగా వచ్చి జీవించి ఉండే దేహ సహితము దేహములోని అన్ని కర్మేంద్రియాలను మనసు ద్వారా సన్యసింపచేస్తారు. అనగా పంచ వికారాలను సంపూర్ణంగా తప్పకుండా సన్యసించాలి. పరమాత్మ వచ్చి దానమిస్తే గ్రహణం విడుస్తుంది అని చెప్తారు. ఇప్పుడు అర్ధకల్పం నుండి పట్టిన మాయా గ్రహణం ద్వారా నల్లగా పతితంగా అయిన ఆత్మను మళ్ళీ పావనంగా చేసుకోవాలి. దేవతల ఆత్మలెంత పవిత్రంగా మెరుస్తూ ఉన్నాయో చూడండి. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరము కూడా నిరోగి పవిత్రమైనది లభిస్తుంది. ఇప్పుడు ఈ సన్యాసం కూడా ఎప్పుడు వీలవుతుంది అంటే మొదట ఏదైనా లభించాలి. పేదబాలుడు ధనవంతుల ఒడిలోకి వెళ్తానంటే తప్పకుండా ఏదో చూసి ధనవంతుల ఒడి తీసుకుంటాడు. కానీ ధనవంతుల బాలుడు పేదవారి ఒడిలోకి వెళ్ళలేడు. ఇది అనాథాశ్రమం కాదు. ఇక్కడ పెద్ద పెద్ద ధనవంతులు, కులీన మాతలు, కన్యలు ఉన్నారు. వారిని ప్రపంచంలోని వారు ఇప్పుడు కూడా తిరిగి ఇంటికి రమ్మని కోరుతున్నారు. అయితే ఆ మాయావీ ధనము పదార్థాలు అనగా సర్వస్వము సన్యసించారంటే వారేం ప్రాప్తి చేసుకున్నారు? కనుక వారి నుండి వారికి తప్పకుండా ఎక్కువ సుఖశాంతులు ప్రాప్తించినందునే ఆ ధనమును పదార్థాలను కాలదన్ని వచ్చేశారు. రాజా గోపీచంద్ లేక మీరాబాయి తమ రాజ పదవిని, రాణి పదవిని సన్యసించినట్లు వీరు కూడా సన్యసించారు. ఇది ఈశ్వరీయ అతీంద్రియ అలౌకిక సుఖము. దీని ముందు ఆ ప్రాపంచిక పదార్థాలు తుచ్చమైనవి. ఇలా మరజీవాగా అవ్వడం వలన మేము జన్మ జన్మాంతరాలకు అమరపురిలో చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటున్నామని వారికి తెలుసు. అందుకే భవిష్యత్తును తయారు చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. పరమాత్ముని వారిగా అవ్వడం అనగా పరమాత్ముని వారిగా అయిపోవడం, సర్వస్వము వారికి అర్పణ చేయడం. అందుకు బదులుగా వారు అవినాశీ పదవిని ఇచ్చేస్తారు. ఈ మనోకామనను పరమాత్మయే స్వయంగా ఈ సంగమ సమయంలో వచ్చి పూర్తి చేస్తారు. ఎందుకంటే వినాశజ్వాలలో తనువు, మనసు, ధనముల సహితంగా అన్నీ తప్పకుండా భస్మమైపోతాయని వారికి తెలుసు. అందువలన పరమాత్ముని కార్యంలో ఎందుకు సఫలం చేసుకోరాదు? అంతా వినాశనమవుతూ ఉంటే మేము మాత్రం తీసుకుని ఏం చేసుకోవాలి? ఈ రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సన్యాసుల వలె, మహామండలేశ్వరుల వలె ఇక్కడ మనం కూర్చోరాదు. అయితే ఈశ్వరార్థము బీజం నాటడం వలన భవిష్యత్తులో అక్కడ జన్మ జన్మాంతరాలు అంటే వీరి వారిగా బ్రహ్మ వారిగా అవ్వడం, ఇది గుప్తమైన రహస్యం. ప్రభువైతే దాత కదా, ఒకటిచ్చి నూరు పొందండి. అయితే ఈ జ్ఞానములో మొదట సహనం చేయవలసి వస్తుంది. ఎంత సహనం చేస్తారో అంతంలో అంత ప్రభావం వెలువడుతుంది. అందువలన ఇప్పటి నుండే పురుషార్థం చేయండి. అచ్చ. ఓం శాంతి.